नमस्ते वेलकम टू तेलुगु राज्यम एपीसीसी चीफ का तनदैन शैलिलो चेलरेयकपोतुन्न वैएस्आर शर्मिल अटु पार्टी केडर्ल उत्साहं कलिगिंचडंतो पाटु इटु वैसीपीनी गद्दिदिंचडमे लक्ष्यंगा मुंदुकु कदुलुतुन्नारु ई नेपथ्यंलो ताजागा कडपलो पर्यटिंचिन आमे अटु राजकीय अंशालतो पाटु इटु कुटुंब विषयालनु प्रस्तावించారు इदे समयंलो तन ऐडेंटिटी वैएस ब्लड अनि तेलिपारु एपी की प्रत्येक होदा रावटं पोलवरं पूर्तये वरकु तानु एपी वीडिननि तेलिपारु ఈ క్రమంలో వైఎస్ జగన్ లక్ష్యంగా పావులు కదుపుతున్న శర్మిల కడప జిల్లాలో అన్నను టార్గెట్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఉన్న సాధ్యాసాధ్యాల సంగతి ఇప్పుడున్న పరిస్థితుల్లో శర్మిల కంటే ఎక్కువగా ఎవరికి తెలియనప్పటికీ వైసీపీకి తన వల్ల ఆయనంత డ్యామేజ్ చేయాలని మాత్రం భావిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా శర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా తాను కోస్తాంధ్ర ప్రాంతంలో పోటీ చేయాలని శర్మిల భావిస్తున్నారంట. ఫలితంగా ఆ ప్రాంతాల్లో తాను నేరుగా పోటీ చేయడం వల్ల ఆ ప్రభావం పక్కనున్న కొన్ని నియోజకవర్గాలపైన కూడా పడే అవకాశం ఉందని ఆమె భావిస్తున్నారని అంటున్నారు. ఇక ప్రధానంగా కడప జిల్లాలో పులివెందుల అసెంబ్లీ, కడప లోక్సభ స్థానాల్లో తన బాబాయ్ వైఎస్ వివేక కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ నుంచి అవకాశం ఇవ్వాలని శర్మిల ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీతను కడప లోక్సభ స్థానానికి పోటీ పెట్టాలని శర్మిల ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఇదే సమయంలో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ వివేక సతీమణి సౌభాగ్యమ్మను బరిలోకి దింపాలని పదక రచన చేస్తున్నారని ప్రచారం మొదలైంది. ఫలితంగా సొంత జిల్లాలోని తన అన్న జగన్ కు షాక్ ఇవ్వాలని శర్మిల భావిస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో ఇదే జరిగితే తన కొడుకు కోసం విజయమ్మ రంగంలోకి దిగిన ఆశ్చర్యం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంలో జగన్ దూత ఒకరు విజయమ్మతో మాట్లాడారని, ఇంట్లో వాళ్ళు బయట వారు ఏకమై దాడి చేస్తున్న సమయంలో ఆమె సహాయ సహకారాలను ఆశిస్తున్నట్లు తెలిపారని కథనాలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో విజయమ్మ ఎలాంటి రియాక్షన్ ఇచ్చారు, ఎలా స్పందించారు అనేది మాత్రం ఇంకా తెరపైకి రాలేదు. ఏది ఏమైనా ఈ దఫ వైఎస్ కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్న ఈ ఇంటర్నల్ వార్తో కడప రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశాలున్నాయని అంటున్నారు పరిశీలకులు. మరి ఫైనల్గా ఎన్నికల నాటికి ఎవరి వ్యూహాలు ఎలా ఉంటాయి, పరిస్థితులు ఎలా మారుతాయి అనేది వేచి చూడాలి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్.